నమస్తే టు ఆల్ ఆఫ్ యూ. ఐఎమ్ రమేష్ బాబు పిన్నెప్పు, సన్హెడ్ ఫిడ్జీ లిమిటెడ్ విజయవాడ ఆపరేషన్స్. సో వెరీ హ్యాపీ టు మీట్ యూ ఆల్ ఆఫ్ యూ ఇన్ దిస్ ఒకేషన్. జేఈ అడ్వాన్స్ రిజల్ట్స్ ఏదైతే రిలీజ్ అయినాయో 2 డేస్ బ్యాక్, స్టూడెంట్స్, విజయవాడ స్టూడెంట్స్ డన్ స్టూపెండస్ సక్సెస్. దే అచీవ్డ్ వెరీ గుడ్ రిజల్ట్స్. ఆల్మోస్ట్ 73 స్టూడెంట్స్ ఓపెన్ మెరిట్ లిస్ట్లో ర్యాంకులు సాధించారు. ఇది అండర్ వన్ రూఫ్, ఒకే క్యాంపస్ నుంచి 73 స్టూడెంట్స్ ఓపెన్ కేటగిరీలో అడ్వాన్స్డ్లో ర్యాంకులు సాధించడం అనేది ఒక యునిక్ అచీవ్మెంట్ డెఫినెట్గా. సో ఈ ఘనత సాధించిన మా స్టూడెంట్స్ అందరికీ, తర్వాత వాళ్ళని ప్రోత్సహించి మాతో పాటు కోఆపరేట్ చేసిన పేరెంట్స్ అందరికి కూడా నేను ఈ సందర్భంగా కంగ్రాచులేషన్ చెప్తున్నాను. అట్లానే మా టీం, ఫిడ్జీ విజయవాడ ఫ్యాకల్టీ, తర్వాత సపోర్టింగ్ స్టాఫ్ అందరూ కూడా ఈ స్టూడెంట్ సక్సెస్ కోసం ఆల్మోస్ట్ డే అండ్ నైట్ కష్టపడ్డారు. సో ఈ సందర్భంగా వాళ్ళని కూడా నేను కంగ్రాచులేట్ చేస్తున్నాను. ఇట్లాంటి సక్సెస్ ఇంకా ముందు ఇంకా ఎన్నో సాధిస్తారు. ఫిడ్జీ విజయవాడ టీము ఇంకా చాలా ఉన్నత స్థాయికి ఈ బ్రాంచ్ తీసుకెళ్తుందని నమ్ముతున్నాను. సో నెక్స్ట్, ఇక్కడ మనం 3 ఇయర్స్ బ్యాక్ ఏదైతే స్టేట్ బైఫర్కేషన్ తర్వాత సౌత్ ఇండియాలోనే బెస్ట్ క్యాంపస్ రిజల్ట్, జేఈ అడ్వాన్స్డ్ దీంట్లో రిజల్ట్స్ పరంగా కానివ్వండి, తర్వాత ఎడ్యుకేషన్ సర్వీసెస్ పరంగా సౌత్ ఇండియాలో బెస్ట్ క్యాంపస్ మేము తయారు చేయాలి అని మాకు ఇంటర్నల్గా, ఫిడ్జీ ఇంటర్నల్గా మేము కొన్ని సిరీస్ ఆఫ్ మీటింగ్స్ పెట్టుకున్నప్పుడు మా అందరికీ ఒక నమ్మకం ఏంటంటే విజయవాడలో అండ్ విజయవాడ సంబంధించిన పరిసర ప్రాంతాల్లో ఇంటలెక్చువల్ క్వాలిటీ ఎక్కువగా ఉంటుంది. మొదటి నుంచి కూడా పేరెంట్స్, స్టూడెంట్స్ చాలా ఎడ్యుకేటెడ్గా ఉంటారు, ఇంటలెక్చువల్ బేస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. సో విజయవాడ ఈజ్ రైట్ ప్లేస్ ఫర్ అస్ టు క్రియేట్ బెస్ట్ క్యాంపస్, సౌత్ ఇండియాలోనే 1 క్యాంపస్ తయారు చేయడానికి విజయవాడ బెస్ట్ ప్లేస్ అనుకొని 2.5 ఇయర్స్ బ్యాక్ మేము ఒక రెనోవేటివ్ ఆపరేషన్స్ చేయడం జరుగుతుంది విజయవాడలో. సో ఆ తర్వాత ఇప్పుడు ఆల్మోస్ట్ 90 మంది హైలీ క్వాలిఫైడ్ అండ్ ఎక్స్పర్ట్ ప్రొఫెసర్స్, 90 మెంబర్స్ హైలీ క్వాలిఫైడ్ ఎక్స్పర్ట్ ప్రొఫెసర్స్ తోటి విజయవాడ బ్రాంచ్లో ఇప్పుడు ఆపరేషన్ నడపడం జరుగుతుంది. సో వీళ్ళలో మాకు ఒక విజన్ ఉండేది ఎప్పుడూ కూడా, ఫిజిక్స్ జనరల్గా ఏంటంటే ఈ రీజన్లో ఫిజిక్స్ కొంత చాలా వరకు బేసిక్స్ లేక ఇబ్బంది పడుతూ ఉంటారు స్టూడెంట్స్ కూడా. ఎప్పుడన్నా ఫిజిక్స్ పేపరు ఐఐటీలో టఫ్ వచ్చింది అంటే ఆంధ్ర, తెలంగాణ, సౌత్ ఇండియా రీజన్లో ఉన్న స్టూడెంట్స్ పెర్ఫార్మెన్స్ తగ్గిపోవటం ఉంటుంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని జనరల్గా మ్యాథ్స్ కొంతవరకు స్ట్రాంగ్గానే ఉంటారు, కానీ ఫిజిక్స్ వీక్ ఉంటుంది కాబట్టి కాన్సెప్చువల్గా ఫిజిక్స్ని విజువలైజేషన్ తోటి, ఫిజిక్స్ ఎప్పుడూ కూడా విజువలైజేషన్తో కనుక స్టూడెంట్స్ నేర్చుకుంటే అది 100% వాళ్ళకి నాట్ ఓన్లీ ఇన్ ఐఐటీలో ర్యాంక్ రావడంతో పాటు ఐఐటీస్లో బీటెక్ చేసేటప్పుడు కూడా వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది. సో దీని దృష్టిలో పెట్టుకొని రైట్ ఫ్రమ్ 8th క్లాస్ నుంచి స్టార్ట్ చేసాం, దాన్ని ఇయర్ 6th క్లాస్ నుంచి మొదలు పెట్టేసాం. సో ఫిజిక్స్ ఓన్లీ ఫ్రమ్ ఎక్స్పర్ట్స్, లైక్ టీచర్స్ ఫ్రమ్ ఐఐటీస్ అండ్ ఎన్ఐటీస్ నుంచి గ్రాడ్యుయేట్ చేసిన ఎక్స్పర్ట్ ప్రొఫెసర్స్ తోటి విత్ విజువలైజేషన్, ఫిజిక్స్ కాన్సెప్చువల్ టీచింగ్ విత్ విజువలైజేషన్. సో దీన్ని మేము పూర్తిగా ఇక్కడ విజయవాడ బ్రాంచ్లో అందిస్తున్నాం. సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ పార్ట్స్ ఆఫ్ విజయవాడ సెంటర్ అని మీరు అనుకోవచ్చు. దాంతోపాటు కెమిస్ట్రీ వచ్చేటప్పటికి కొంచెం లాజికల్గా చెప్తూ స్టూడెంట్స్కి ఎక్కువ శ్రమ లేకుండా వాళ్ళు గుర్తుపెట్టుకునేటట్టుగా, సో లాజికల్గా చెప్తూ ఉండేటట్టుగా మోస్ట్లీ మేము సెంట్రల్ యూనివర్సిటీ ఎవరైతే ప్రొఫెసర్స్ ఉంటారో వాళ్ళని మేము ఫిజిక్స్ కెమిస్ట్రీలో రిక్రూట్ చేసుకోవడం జరిగింది. అట్లానే మ్యాథ్స్ ఎనీవే రైట్ వీఆర్ నోన్ ఫర్ రైట్ టాపర్స్ రైట్ ఎక్స్పర్టైజ్, ఎప్పుడు కూడా లాస్ట్ 25 ఇయర్స్ నుంచి మ్యాథ్స్లో మేము ఎప్పుడు 1గానే ఉన్నాం. సో ఇట్లాంటి ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ కూడా ఒక యునిక్ ప్లాన్ తోటి, ప్రతి సబ్జెక్టుకి ఎలా ఉండాలనే యునిక్ ప్లాన్ తోటి మేము ఇప్పుడు బ్రాంచి ఆపరేషన్ జరగడం జరుగుతుంది. దీంట్లో 90 మెంబర్స్ హైలీ ఎక్స్పర్ట్ ప్రొఫెసర్స్ ఉండటం అనేది డెఫినెట్గా స్టూడెంట్స్కి, పేరెంట్స్కి ఒక మంచి బెనిఫిట్ వచ్చే విషయం. సో దీన్ని ఈ ఏరియాలో ఉన్న పేరెంట్స్ అందరూ కూడా యూటిలైజ్ చేసుకుంటారని ఆశిస్తున్నాం. తర్వాత స్టూడెంట్స్ మనకి జనరల్గా వచ్చేటప్పుడు సో రకరకాల రీజన్స్, మేబీ స్కూల్ బ్యాక్గ్రౌండ్ డిఫరెంట్గా ఉండొచ్చు, తర్వాత వాళ్ళ ఇంటెలిజెంట్ క్వశ్చన్ డిఫరెంట్గా ఉండొచ్చు. సో కొంతమంది స్టూడెంట్స్ ఇమీడియట్గా గ్రాస్ప్ చేస్తారు, కొంతమందికి కొంత రిపిటేషన్ ఆఫ్ టీచింగ్ అవసరం అవుతుంది, కొంతమందికి రిపిటేషన్ ఆఫ్ టీచింగ్తో పాటు ఇండివిజువల్ కేర్ రైట్, వాళ్ళతో పాటు కూర్చొని మనం వర్క్ చేపిస్తే కానీ వాళ్ళకి సబ్జెక్ట్ అంతా కాన్సెప్చువల్గా ఇదెవరు. 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉన్న పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ రిక్వైర్మెంట్స్ ఒక హయ్యర్ లెవెల్ థింకింగ్ పిల్లలకి, స్టూడెంట్స్కి అలవాటు చేయాలి, తర్వాత వాళ్ళకి వరల్డ్ క్లాస్ స్టూడెంట్స్గా తయారు చేయాలని మేము అనుకున్నప్పుడు ఫిడ్జీ ఇంటర్నేషనల్ స్కూల్ లాంచ్ చేద్దాం విజయవాడలో అనేది మనం టేకిన్ డెసిషన్. సో ఇంటర్నేషనల్ స్కూల్ లాంచ్ చేస్తున్నప్పుడు జనరల్గా మనం ఒకవేళ సిటీలు ఇవాళ రేపు స్కూల్ ఎడ్యుకేషన్ ఏంటంటే సిటీలో ఏదో ఒక 5 ఫ్లోర్ 6 ఫ్లోర్ బిల్డింగ్ తీసేసుకొని
కనీసం దాంట్లో ఒక 50 square feet ప్లేస్ కూడా స్టూడెంట్స్కి కొంచెం వాక్ చేయడానికో లేదా అట్లీస్ట్ వాళ్ళకి చిన్న చిన్న మూమెంట్స్ ఫిజికల్ మూమెంట్స్ కూడా అవకాశం అయినట్టుగా ఒక 5 floor 6 floor బిల్డింగ్స్లో స్కూల్ నుంచి చెప్పి లాంచ్ చేయడం జరుగుతుంది. అట్లీస్ట్ ఫిజికల్ యాక్టివిటీస్ లేకపోయినా కనీసం ఒక 100 meter విజన్ అన్న ఐసైట్కి ఉపయోగపడే విజన్ కూడా అవకాశం లేకుండా పోతుంది స్మాల్ స్మాల్ రూమ్స్లో పెట్టేసి. సో వీటికి మేము కూడా ఇంటర్నేషనల్ స్కూల్ లాంచ్ చేయదలుచుకున్నప్పుడు ఇలాంటిది మేము ఇంజస్టిస్ స్టూడెంట్స్కి చేయకూడదు. 6th class 7th class 8th class టైంలో స్టూడెంట్స్కి ఇలాంటి ఇంజస్టిస్ మనం చేయకూడదు అనే ఉద్దేశంతో సో వీఆర్ సెర్చ్డ్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్. మన 100% ఇన్పుట్స్ పరంగా బెస్ట్ ఉంటూ స్టూడెంట్స్కి స్కూల్ లైఫ్ మిస్ అవ్వకుండా ఎలా చేయాలనే దాని మీద మేము దాదాపు ఒక 1-1.5 years పాటు రీసెర్చ్ చేయడం జరిగింది విజయవాడ జోన్లో. దీంతోపాటు కొన్ని సరే ఫిజికల్ యాక్టివిటీస్ ఉండాలి, తర్వాత లాంగ్ విజన్ స్టూడెంట్కి సైట్ లాంగ్ విజన్ ఉండాలి ఇట్లాంటివన్నీ మేము అనుకున్నప్పుడు సో నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే అవుట్స్కట్స్కి మేబీ ఒక 10 kilometers 20 kilometers దూరంగా వెళ్ళిపోయి అక్కడ ఒక కొంత 5 acres 3 acres తీసుకుని దాంట్లో స్కూల్ లాంచ్ చేయడం అనేది రెండో ఆప్షన్గా మాకు కనిపించింది. బట్ దీంతో ఉన్న ఇబ్బంది ఏంటంటే ఒకటి స్టూడెంట్స్ రోజు డే స్కాలర్స్ కనుక వాళ్ళు అయ్యి ఉంటే రోజు ట్రావెల్ చేయటం దాదాపు 20 kilometers 15 kilometers ట్రావెల్ చేసి రావటం అది వాళ్ళకి పూర్తిగా శ్రమతో కూడుకునే ఆహారం. ప్లస్ రెండవది ఎప్పుడైతే మనం అవుట్స్కట్స్లో దాదాపు 20 kilometers 25 kilometers వెళ్ళి మనం క్యాంపస్ పెడతామో సో జనరల్గా ద బిగ్గెస్ట్ ప్రాబ్లం ఎవరు నోటీస్ చేయలేకుండా ఉన్న బిగ్గెస్ట్ ప్రాబ్లం వాటితో ఏంటంటే బెస్ట్ పూల్ ఆఫ్ టీచర్స్ అంటే బెస్ట్ టాలెంట్ ఏదైతే బెస్ట్ టాలెంట్ ఉన్న పీపుల్ ఉంటారో వాళ్ళు రోజు 20 kilometers 15 kilometers వచ్చి అక్కడ వరకు వచ్చి జాబ్ చేసుకుని వెనక రావడం అనేది జనరల్గా ఇష్టపడరు. లేదు మనం క్యాంపస్లోనే వాళ్ళకి అకామిడేషన్ ఇచ్చాము అంటే సో జనరల్గా ఎవరైతే టాలెంటెడ్గా ఉంటారో ఎవరైతే బెస్ట్ ఉంటారో వాళ్ళకి నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళు సోషల్ లైఫ్ మిస్ అవుతూ ఫ్యామిలీస్ని తీసుకొచ్చి ఆ క్యాంపస్లో ఉండటం అనేది చాలా వరకు ఇష్టపడరు. సో దీంతో ఏమవుతుందంటే వీ హ్యావ్ టు కాంప్రమైజ్ అంటే ఎవరైతే మన టర్మ్స్ అండ్ కండిషన్స్కి ఇష్టపడుతూ రోజు 20 kilometers ట్రావెల్ చేయటము లేదంటే క్యాంపస్లోనే క్వార్టర్స్లో ఉండిపోయేటట్టుగా ఉంటారో అట్లా కాంప్రమైజ్ అవుతూ మనం టీచర్స్ని రిక్రూట్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇది ఒక బిగ్గెస్ట్ కాంప్రమైజ్, ఇది ఒక బిగ్ కాంప్రమైజ్ స్కూల్ ఎడ్యుకేషన్లో. ఎప్పుడైతే మనకి బెస్ట్ ఆఫ్ అవైలబుల్ టీచర్స్, బెస్ట్ టాలెంట్ టీచర్స్ ఉండరో ఆటోమేటిక్గా అకాడమిక్స్లో కాంప్రమైజ్ అవ్వడం జరిగిపోతూ ఉంటుంది. ఇది ఇట్లాంటివన్నీ దృష్టిలో పెట్టుకొని సో మేము డెఫినెట్గా స్టూడెంట్కి ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి, వాళ్ళకి ఓవరాల్ డెవలప్మెంట్ ఉండాలి క్యాంపస్లో, అండ్ అట్ ద సేమ్ టైం అవుట్స్కట్స్లో మరీ దూరంగా వెళ్ళిపోయి కాంప్రమైజ్ అయ్యి సర్వీసెస్ వాళ్ళకి ఇవ్వద్దు. ఓకే, ఫెసిలిటీస్ బెటర్గా ఉండొచ్చు బట్ అకాడమిక్ సర్వీసెస్ కాంప్రమైజ్ అవుతాయి డెఫినెట్గా. సో ఈ రెండు రాకుండా ఉండాలి. మేము ఒక బెస్ట్ స్కూల్ ఒక డిజైన్ చేయాలనే ఉద్దేశంతో దాదాపు 1-1.5 years మేము కంప్లీట్గా వర్కౌట్ చేసి విజయవాడలో. సో ఫైనల్లీ వీఆర్ వెరీ సక్సెస్ఫుల్ రైట్. మాకు ఏదైతే ఒక హానెస్ట్ ఒక ఒపీనియన్ ఉందో ఇది ఒక స్టూడెంట్స్కి బెస్ట్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో దానితో విత్ డివైన్ బ్లెస్సింగ్స్ అండ్ ఎవ్రీథింగ్ వీ కుడ్ ఐడెంటిఫై ఎ క్యాంపస్ విదిన్ హార్ట్ ఆఫ్ ద సిటీ. హార్ట్ ఆఫ్ ద సిటీలో బందర్ రోడ్, ఎంజీ రోడ్లోనే ఒక 1 acre కాంపౌండ్ విత్ 50,000 SFT బిల్డప్ తోటి 1 acre కాంపౌండ్ విత్ ఆల్ ఫెసిలిటీస్, స్టూడెంట్స్ ఫిజికల్ యాక్టివిటీస్, గ్రౌండ్, బాస్కెట్బాల్ కోర్టు దాంట్లో, అట్లానే క్రికెట్ నెట్ ప్రాక్టీస్ పిచ్చి, దాంతోపాటు బ్యాడ్మింటన్ కోర్టు, తర్వాత ఇండోర్ గేమ్స్, అంటే కంప్లీట్ ఒక గ్రీనరీ క్యాంపస్ విత్ ట్రీస్ అండ్ ఎవ్రీథింగ్, ఒక గ్రీనరీ క్యాంపస్ దట్ ఆన్ ద మెయిన్ రోడ్ ఎంజీ రోడ్లో ఫిడ్జి మనం లాంచ్ చేయడం జరుగుతుంది. సో ఏదైతే మాకు ఒక చిన్న విజన్ ఉందో అండ్ 25 years ఆఫ్ అవర్ ఫిడ్జి ఎక్స్పర్టైజ్, అకాడమిక్ ఎక్స్పర్టైజ్ ఉందో దాన్ని స్టూడెంట్స్కి ఓవరాల్ డెవలప్మెంట్కి క్లబ్ చేస్తూ విదిన్ ద సిటీ, హార్ట్ ఆఫ్ ద సిటీలో మేము ఏదైతే లాంచ్ చేయదలుచుకున్నామో సో అది ఈరోజు మేము సక్సెస్ఫుల్గా లాంచ్ చేయగలిగాం. సో వీఆర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ ఫర్ దిస్. సో ఈరోజు ఆల్మోస్ట్ మేము స్కూలు రెడీ అయిపోయి ఆపరేషన్స్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. సో దీంట్లో 3 aspects, 1 మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీ. దీంట్లో ఇండియాలో ఉన్న బెస్ట్ ఇన్స్టిట్యూట్స్లోకి వెళ్లాల్సిన ఎక్స్పర్టైజ్ టీచింగ్, అది ఆల్రెడీ ఫిడ్జి 25 years నుంచి మాకు ఎక్స్పర్టైజ్ ఉంది, దాన్ని అక్కడ ఆ ఎక్స్పర్టైజ్ అక్కడ ఆఫర్ చేస్తూ 1. 2, ఫిజికల్ యాక్టివిటీస్ అండ్ అదర్ యాక్టివిటీస్లో స్టూడెంట్స్ ఎక్కడా నష్టపోవద్దు, స్కూల్ లైఫ్ ఎడ్యుకేషన్ లైఫ్ ఏదైతే ఉందో అది వాళ్ళు మిస్ అవ్వకుండా ఉండేటట్టుగా ఒక బిగ్గెస్ట్ కాంపౌండ్, ఒక మంచి కాంపౌండ్ ఒకటి సెలెక్ట్ చేసుకుంటుంది. 2, 3 కమ్యూనికేషన్ స్కిల్స్ ఇవాళ రేపు చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే స్టూడెంట్స్ చదువుతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఉంటే వాళ్ళు ఏదైతే ఫీల్డ్లో ఎంచుకుంటారో ఆ ఫీల్డ్లో లీడర్షిప్ పొజిషన్స్ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది.
సో అంటే మాకున్న ఒక చిన్న విజన్ ఏంటంటే వీ షుడ్ నాట్ క్రియేట్ జస్ట్ ఇంకొక బెస్ట్ ఎంప్లాయీస్, తర్వాత బెస్ట్ ఎంప్లాయీ తర్వాత అవుట్పుట్ ఇచ్చే వాళ్ళే కాకుండా బెస్ట్ లీడర్స్ని తయారు చేయాలి ఫిడ్జీలో అనేది ఎప్పుడు మాకు ఒక విజన్ ఉండేది. దానికి తగ్గట్టుగా ఈరోజు ఇంటర్నేషనల్ స్కూల్లో వెరీ అంటే హైలీ కమ్యూనికేషన్ స్కిల్స్ కానివ్వండి, పర్సనాలిటీ డెవలప్మెంట్ స్కిల్స్ కానివ్వండి, సో దానికి సంబంధించిన కంప్లీట్ ల్యాబ్స్ కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో దీంట్లో అదే మేము ఇంగ్లీష్ టీచర్ ఉంటారు, ఇంగ్లీష్ టీచర్ అండ్ సోషల్ టీచర్, జనరల్గా స్కూల్స్లో ఇంగ్లీష్ అండ్ సోషల్ టీచర్స్ని నెగ్లెక్ట్ చేస్తారు, టీచింగ్ కూడా నెగ్లెక్ట్ అవుద్ది, ఎవరితో కొంత కాంప్రమైజ్ అయిపోయి దాంట్లో ఉంటుంది. బట్ మేము ఇక్కడ ఇంగ్లీష్ అండ్ సోషల్ స్టడీస్ని దాన్ని జస్ట్ సబ్జెక్ట్ టీచింగ్గా కాకుండా దాన్ని ఓవరాల్ పర్సనాలిటీ డెవలప్మెంట్ టీచింగ్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఇట్లా ఒకటి, నెంబర్ వన్, ఫిడ్జీ ఎక్స్పర్టైజ్, 25 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పర్టైజ్ ఇన్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీ, దట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ బెస్ట్ ఇన్స్టిట్యూట్స్ ఇన్ ఇండియా అండ్ అబ్రాడ్. దానితో పాటు రెండవది ఫిజికల్ యాక్టివిటీస్ అండ్ అదర్ వాళ్ళకి కావాల్సిన ఈ స్కూల్ లైఫ్లో ఉండాల్సిన యాక్టివిటీస్ అన్నీ చూసుకుంటూ, థర్డ్ అండ్ వెరీ ఇంపార్టెంట్ కమ్యూనికేషన్ అండ్ ఓవరాల్ పర్సనల్ డెవలప్మెంట్ స్కిల్స్ సంబంధించిన కంప్లీట్ ల్యాబ్స్ ఎస్టాబ్లిష్ చేసి సో దాన్ని స్కూల్ లాంచ్ చేయడం జరిగింది. సో ఇట్స్ డెఫినెట్లీ ఈవెన్ వీఆర్ పర్సనల్లీ వెరీ హ్యాపీ, సో వీ కుడ్ కమ్అప్ విత్ దిస్ కైండ్ ఆఫ్ సెటప్ ఇన్ విజయవాడ. సో ఇది ఇండియాలోనే ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్గా మేము తీసుకొని చేయడం జరిగింది. అండ్ రియల్లీ ఇది ఫిడ్జీ 25 ఇయర్స్ మా గోల్డెన్ జూబ్లీ, మా గోల్డెన్ జూబ్లీ ఇయర్లో మేము విజయవాడ రీజన్కి ఇస్తున్న ఒక గిఫ్ట్ అని మేము ఎప్పుడూ భావిస్తూ ఉంటాం. సో దీన్ని పేరెంట్స్, స్టూడెంట్స్ అందరూ కూడా అప్లై చేసుకుంటారని ఆశిస్తున్నాం. సో విష్ యూ ఆల్ ద బెస్ట్. గత 20 సంవత్సరాలుగా ఆల్ ఓవర్ ఇండియాలో నెంబర్ వన్గా మేము ఫిడ్జీ సుస్థిరపరచుకుంటూ వస్తున్నాం మా స్థానాన్ని. అట్లానే గత 3 సంవత్సరాలుగా విజయవాడలో అద్భుతమైన ప్రగతి సాధించి ఈరోజు ఆల్మోస్ట్ ఇండియాలోనే ఫిడ్జీ సెంటర్స్లోనే విజయవాడ ఈజ్ ద బెస్ట్ సెంటర్ అనే స్థాయికి మేము ఈరోజు రాగలిగాం. ఈ సందర్భంగా కోఆపరేట్ చేసిన, అట్లానే దీంట్లో పార్టిసిపేట్ చేసిన స్టూడెంట్స్, పేరెంట్స్ అండ్ ఫిడ్జీ టీమ్ అందరికి కూడా నేను కంగ్రాచులేషన్ చెప్తూ, అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ రైట్, అండ్ విష్ యూ గ్రేట్ సక్సెస్ ఇన్ ఆల్ యువర్ ఫ్యూచర్ ఎండెవర్స్. అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్స్ ఎ లాట్. ఐఎమ్ రమేష్ బాబు పిన్నెప్పు, సెంటర్ హెడ్, ఫిడ్జీ విజయవాడ.